దోపిడి అన్యాయాలకు గురవుతున్న పీడిత ప్రజలు తమ విముక్తికై విప్లవ మార్గంలో పయనించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికారి ప్రతినిధి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. విప్లవోద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ అక్టోబర్ 31 నుండి నవంబర్ 9 వరకు 10 రోజుల పాటు అమరవీరుల వర్ధన్ సభలు జరపాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిట్ మిల్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. అమరవీరుల ఆశయ సాధనకై పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యువి మాట్లాడుతూ సమాజంలో 180 మంది కష్టజీవులు ఉన్నారని, వ్యవసాయ రంగంలో రైతులు వ్యవసాయ కూలీలు కష్టపడి పనిచేస్తూ ఉత్పత్తి సృష్టిస్తే పారిశ్రామిక రంగంలో కార్మిక ఉద్యోగ వర్గాల్లో ఉత్పత్తిని సృష్టిస్తారని వివరించారు. మధ్యతరగతి వర్గం సేవా రంగంలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరంతా దోపిడికి అన్యాయానికి గురవుతున్నారని, శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే దోపిడి లేని సమాజం రావాలని, అటువంటి సమాజ స్థాపనకై కార్మిక కర్షక ఐక్యతతో ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి ఏలూరు. అక్టోబర్ 31 తారీఖు నుంచి నవంబర్ 9 తారీఖు వరకు అమరవీరుల సంస్మరణ సభలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఏలూరులో రోజుకో చోట సభలు జరుపుతూ ఉన్నాం. ఈరోజు ఏలూరు జుట్టుపిల్లతో ఎల్లుమర్ల అమరవీరుల స్థూపం దగ్గర ఈ సభ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి కోసం, పేద ప్రజల రాజ్యం కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం గత 50 సంవత్సరాలుగా విప్లవోద్యమం సాగుతూ ఉంది. ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఈ ప్రభుత్వం పట్టణ పెట్టుకుంది. ఓటు కవి ఎన్కౌంటర్ల పేరుతో అనేక మందిని కాల్చి చంపారు. అనేక మంది ఈ విప్లవోద్యమంలో వాళ్ళ యొక్క అనారోగ్య కారణాల వల్ల, ప్రమాదాల వల్ల కూడా మరణించారు. వారందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా నేడు దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలక పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అధిక ధరలు పెంచుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అదేవిధంగా ఇది ఏమిటని ప్రశ్నించిన వాళ్ళని కూడా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. తీవ్రమైన నిర్బంధాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీవ్రమైన ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ ఉంది. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గత సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతాంగం ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. మరో పక్కన కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం పోరాడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం జరుగుతున్న విప్లవోద్యమంలో ప్రజలందరూ పాల్గొవాలని, ప్రధానంగా మోడీ అమిత్ షా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాలని, అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమర వీరుల ఆశయాలను.